ఎండిపోతున్న పంట పొలాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పశువులకు మేతగా పంట పొలాలు మారాయన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని, సరైన సమయంలో కాలువ ద్వారా నీరు రాక వందల ఎకరాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి విడుదల ఇంకా ఆలస్యమైతే వేల ఎకరాల పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగమైన కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రెండు ఎకరాలన్నర పొలం వేస్తే మొత్తం ఎండిపోయింది. ఇక వస్తాయి అని ఊళ్ళో కూడా జనాలు కూడా అడిగితే కూడా అదే పని చెప్పారు. కాలువలని చెప్తే రేపు మాపని అన్నారు. అట్లా కూడా రాలేదు. మళ్ళీ ఊళ్ళో అధికారులు కూడా ఏమంటారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇగస్తాయి అన్నారు. అట్లా కూడా అసలం లేదు. లాస్ట్కు బర్రెలు మెత్తున్నాయి. 2 ఎకరాలన్నర పొలం 50,000 దాకా ఖర్చు అయినాయి. పైపులకు 20-30,000 అయినాయి. 2 ఎకరాల పొలం ఏం లేకుండా పోయింది. బర్రెలు మెప్తున్నాం. ప్రభుత్వం నష్టపరం ఇస్తుందని అనుకుంటాం, కానీ ఇస్తుందా లేదా కూడా తెలియదు. ఇల్లు అసలు మరి ఇస్తుందని కూడా గ్యారంటీ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వేములవాడ నియోజకవర్గంలో ఆన్లైన్లో పరిపాలిస్తున్నటువంటి నాయకుని పనితీరు ఇక్కడ సుష్టంగా వేములవాడ నియోజకవర్గంలో కనిపిస్తుందన్నమాట. ముందుగా చెప్తూ ఈ రైతాంగానికి గత నెలలోనే ఎల్లంపల్లి ద్వారా కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామంటే నమ్మి రైతులు వరి పొలాలు వేసుకుంటే ఇప్పుడు మార్చి మొదటి వారం దాటుతూ ఉంది. ఇప్పటివరకు చుక్క నీరు ఇవ్వకపోవడం వల్ల ఈ గ్రామంలోనే సుమారు 70-80 ఎకరాలు ఒక రైతు అంటుండు 100 ఎకరాల వరకు నష్టం ఎండిపోతుందని చెప్పానమాట. ఫాజుల్ నగర్ నుంచి వేములవాడ పట్టణ రూరల్ మండలం, అదేవిధంగా చందుత్ మండలం ఆనుకున్నటువంటి రైతు పొలాలన్నీ ఎండిపోతున్నాయి.